వెల్కమ్ టు సిరియాస్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. యాక్చువల్గా నేను వీడియో వచ్చి 2 వీక్స్ ముందు పెట్టాను, దాని తర్వాత నేను వీడియో చేయలేకపోయాను. అది ఏమైందంటే హెల్త్ ఇష్యూస్, మా నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం, టెస్ట్లు అవన్నీ జరగడం వల్ల నేను చాలా బిజీ అయిపోయాను. సో మీకు రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను వీడియోస్ అంతా కూడా. ఇంకా మీదటి నుంచి మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. సో ఇంకా మీరు సిల్వర్ కలెక్షన్కి నా వీడియోస్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. మీకు చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఫస్ట్ సబ్స్క్రైబర్స్కి ఇంకా వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చాలామంది దాంట్లో అడిగారు ఎంత వెయిట్ అయింది, ఎంత వెయిట్ అది అని అడిగారు. నాకు వెయిట్ చాలా తెలియదండి, ఎందుకంటే నేను ఒక్కసారిగా పోయి నేను సిల్వర్ ఐటమ్స్ అంతా కొనలేదండి. ఎప్పటి నుంచో కలెక్ట్ చేసి పెట్టినట్టుగా నాకు ఎగ్జాక్ట్గా వెయిట్ అయితే గుర్తులేదు. నాకు తెలిసిన కొన్ని ఏంటంటే అష్టలక్ష్మి చెంబు వచ్చి 200 గ్రామ్స్, అది పెద్ద దీపం కుందలు వచ్చి 450 గ్రామ్స్ అట్లా ఉంటాయి. నాకు ఎగ్జాక్ట్గా అన్నీది అయితే తెలియదండి. తెలుసు, నాకు ఏదన్నా కొంచెం తెలిస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా కూడా సిల్వర్ కలెక్షన్ ఉంది, నేను పార్ట్ 2 కూడా దాన్ని చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు నేను మీకు చేయబోయే ఎపిసోడ్ ఏమి వీడియో పెట్టాలనుకుంటున్నానంటే, అందరికీ లేడీస్కి అందరికీ చాలా చాలా ఇష్టమైనది జ్యువెలరీ కలెక్షన్ అండి. చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను వీడియో చేద్దామా వద్దా అనే డైలమాలోనే ఉన్నాను. సో ఫైనలీ నేను చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్స్ చూపించాం అనుకుంటున్నానండి. ఇవి వచ్చి నేను చాలా రోజులైందండి, మా బాబు ఫస్ట్ బర్త్డేకి నేను తీసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి అసలు. అలాగే నేను పెద్ద గోల్డ్ అయితే కూడా పెద్దగా నేను రఫ్ అండ్ టఫ్గా కూడా వాడనండి. అట్లా ఏదైనా ఫంక్షన్కి వేసుకోవడం వెంటనే ఇది ఇమీడియట్గా తీసి పెట్టేసేయడం. సో దానివల్ల ఏంటంటే నాకు షైనింగ్ అలాగే ఉంటాయి లాకర్స్లో నీట్గా పెట్టుకోవడం అట్లా. సో ఎప్పుడు వేసుకున్నా కూడా ఆ షైనింగ్ అలా. నాకు తెలిసి ఇవంతా కూడా చాలామంది దగ్గర ఉంటాయి ఈ మోడల్, ఎందుకంటే ఆ టైంలో అందరూ కొన్నారు. ఎనామీలు వచ్చినట్టు, స్టోన్స్ వచ్చినట్టు అందరూ కొన్నారు. నాకు తెలిసి ఉంటాయి అందరి దగ్గర. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాంగిల్స్ అండి. ఇదంతా మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను. మీకు కావాలన్నా కూడా ఇట్లా స్క్రీన్ షాట్ చేసుకోండి. సో నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చి ఇదండి. నేనేంటంటే నాది ఇంకా లాకర్లో ఉంది, నా దగ్గర ప్రజెంట్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో ఇట్లా వచ్చి ఇక్కడంతా వచ్చి సీజెట్స్ వచ్చి ఉంటాయి, ఇట్స్ వచ్చి గోల్డ్ బాల్స్ వచ్చి ఉంటాయి. ఇవేమో స్టోన్స్ వచ్చి ఎమరాల్డ్ రైట్లో వచ్చి మిడిల్లో వచ్చి రూబీ స్టోన్ లాగా వచ్చిందండి. ఇది జోయలుకాస్లో కొన్నాను, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుందండి. ఆ టైంలో కరోనా రాకముందు 3 ఇయర్స్ ఆ టైంలో అప్పుడు కొన్నాను ఇది. ఇది కూడా నాకు ఫేవరెట్ బ్యాంగిల్, ఎస్పెషలీ మా కిడ్స్ కూడా చాలా ఇష్టం ఈ బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చి ఇవండి నా డైమండ్ బ్యాంగిల్స్. యాక్చువల్లీ ఒక బ్యాంగిల్ వచ్చి నేను కరోనా రాకముందు మార్చ్ 15, 2020 ఆల్మోస్ట్ కరోనా పక్క రోజు వచ్చేస్తుంది, ఇంకా జనతా కర్ఫ్యూ అది పెడతారన్నంగా పోయి ఈ బ్యాంగిల్ కొన్నానండి. సో రెండు ఎందుకు కొనలేదనంటే నా బడ్జెట్ అంతవరకే ఉంది. సో నేను ఆ బ్యాంగిల్ వరకే కొన్నాను. సో ఇది కొనడానికి మాత్రం నేను చాలా నాకి మనమేం బిగ్ షాట్స్ అయితే కాదు కదండి, వెంటనే వెళ్ళేసి దీనికి ఇంతంత డబ్బులు ఎత్తుకొని పోయి ఈ బ్యాంగిల్ కొనుక్కోవడానికి దీనికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే నా దగ్గర ఉన్న డబ్బులతో నేను ఎలా గోల్డ్ నేను ఎలా సేవ్ చేశాను గోల్డ్ అనేది కూడా మీకు ఇంకో వీడియోలో చెప్తాను. ఎప్పుడు నా దగ్గర ఒక అమౌంట్ వచ్చిందనంటే మాత్రం దాన్ని ఖర్చు పెట్టేస్తే నాకు ఇంట్లో డబ్బులు ఉందంటే భయం వేస్తుందండి. ముందు పోయి గోల్డ్ కాయిన్ కొనేసుకుంటాను, దాన్ని అలాగే స్టోర్ అట్లా పెట్టుకునేసి ఒక ఇది వచ్చినప్పుడు నాకు కాయిన్స్ ఉన్నప్పుడు నేను వెళ్ళేసి ఇది ఏదైనా ఒక వస్తువుగా అట్లా తీసుకుంటాను. అది నాకు ఎప్పటి నుంచి అలవాటే డబ్బులుగా అట్లా గోల్డ్ కాయిన్స్ నేను సేవ్ చేసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆ టైంకి నేను ఇది తీసుకున్నానండి. నా ఫేవరెట్ బ్యాంగిల్స్ అండి. చూడండి, కావాలంటే దగ్గరగా మీకు క్లియర్ కనబడుతుంది అనుకుంటాను. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఇవి కూడా లాకర్లో పోతాయి. అందుకని ముందే మీకు నా కలెక్షన్ చూపించాలని పెడుతున్నాను ఇవి.
సో ఇవి వచ్చి నా పెళ్ళి టైంలో మా పేరెంట్స్ పెట్టిన బ్యాంగిల్స్ అండి. యాక్చువల్లీ ఇవి వచ్చి ఫోర్. నేను ఎప్పుడు ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి వేసుకుని ఉంటాను. బట్ షైనింగ్ అయితే నాకు ఎప్పుడు నేను ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా నాకు అట్లే ఉంటాయి. ఎందుకంటే చిన్నది బాగా సన్నగా ఉంది, వెయిట్ కూడా ఎక్కువ అండి. అసలు ఎంత రఫ్ అండ్ టఫ్ అన్గా వాడినా కూడా నాకు ఏమీ కావు ఈ బ్యాంగిల్స్. సో ఇది నా బ్యాంగిల్ కలెక్షన్, నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్. మిగతావంతా కూడా లాకర్లో ఉన్నాయండి. ఒకరోజు అవి కూడా మీకు ఇంకొక దాంట్లో చూపిస్తాను. ఇప్పుడు నేను కొన్ని చూపించాలనుకుంటున్నాను. ఇవి జస్ట్ ఇది ఒక చైన్ లాగా తీసుకున్నానండి. నేను పెట్టి కూడా చూపిస్తాను. యాక్చువల్లీ బాగుంటుంది ఇది, ఇట్లా వస్తుంది. ఎందుకంటే ఈ రోడియం పాలిష్ వల్ల ఏమవుతుందంటే మీకు ఆ నైట్ టైం ఆ లైట్స్ అంతా కూడా కొంచెం డైమండ్ లుక్ లాగా అనిపిస్తుంది. నాకు ఫస్ట్ వెళ్ళగానే నచ్చింది, నేను వెంటనే దీన్ని తీసుకునేసాను. ఆల్మోస్ట్ ఇది ఒక 7 గ్రామ్స్ అట్లా పడినట్టుందండి. నాకు నేను బ్యాంగిల్స్ అవి కూడా మీకు మెన్షన్ లాస్ట్లో వచ్చి నీకు వెయిట్ ఎంత పడింది అనేది చెప్తానండి నేను. ఇది కూడా ఎంత నాకు ఎక్కువ వెయిట్ అయితే పడలేదండి, 7 గ్రామ్స్ పడింది. బట్ మా పాప కానీ నాకు కానీ చాలా పర్సనలీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఎక్కడికి వెళ్తున్నా దీన్ని మాత్రం ఖచ్చితంగా వేసేసుకుంటాను. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చి ఇది ఒక డైమండ్ పెండెంట్ అండి, చిన్నది క్యూట్గా ఉంటుంది. నేను చైన్ మీద కట్టలే, క్యూట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఒక చైన్ అండి. దీనికొచ్చి మా పాప ఆసి, సిరి ఆసి బ్లాగ్స్ ఆసి మా పాప పేరు, ఆశ్రిత. సో ఏ ఉంటుందండి, క్యూట్గా ఉంటుంది ఏ అనేసి. నెక్స్ట్ వచ్చి ఇది కొంచెం చిక్కుబడినట్టుంది. యాక్చువల్లీ ఇది వచ్చి ఇంకొక ప్లాటినం చైన్ అండి, తన కోసం తీసుకున్నాను. ఇలా ఉంటుంది ఇది లుక్, ఇలా ఇక్కడ ప్లాటినం వచ్చి ఇక్కడ వచ్చి చైన్ వచ్చి గోల్డ్ చైన్ వచ్చి ఉంటుంది. ఇది కొంచెం చిక్కుబడినట్టుంది. నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను కావాలంటే. నెక్స్ట్ వచ్చి ఇది నా కింద డైమండ్ మంగళసూత్ర అండి. కింద పెండెంట్ ఇలా వచ్చి ఉంటుంది. ఇది కింద పెండెంట్ మాత్రం నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను. ఇది మాత్రం చైన్ వచ్చి గోల్డ్ జాయల్ కాస్ట్లో తీసుకున్నాను. ఇవంతా నేను తనిష్క్లో తీస్తానండి. యాక్చువల్లీ తనిష్క్లో వచ్చి నాకు కొన్ని కొన్ని బాగా నచ్చుతాయి. కలెక్షన్ తక్కువే కానీ కొన్నిసార్లు చాలా బాగుంటాయండి వాళ్ళ దగ్గర. ఇవి ఆల్మోస్ట్ ఈ చైన్స్ కూడా నేను తనిష్క్లో తీసుకున్నట్టే. ఇది వచ్చి ఇలా ఉంటుందండి, నాకు చూడగానే బాగా నచ్చింది. ప్లస్ నీట్ లుక్ ఉంది, సో నాకు బాగా నచ్చి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది ఒక చైన్ అండి. దీనికి ఇట్లా పెండెంట్ లాగా వచ్చి ఉంటుంది. ఎప్పుడైనా సింపుల్గా డ్రెస్ వేసుకున్నప్పుడు అలా ఇట్లా పెట్టుకునేదానికి బాగుంటుంది. మీకు అనిపిస్తుంది అనుకుంటాను, డ్రెస్సెస్ మీదకైతే చాలా బాగుంది. ఈవెన్ శారీస్ మీద కూడా బాగుంటుంది. నేను ఒక పార్టీకి కూడా వేసుకోబోయాను, చాలా బాగుంటుంది. వైట్ స్టోన్స్ కమ్మల్లాగా పెట్టుకొని ఇది వేసుకున్నామంటే చాలా లుక్ వస్తుంది. మీకు క్లియర్గా తెలుస్తుంది అనుకుంటా. దెన్ ఇది ఒక బ్రేస్లెట్ అండి. ఇది ఇలాగే ఉంటుంది, మిడిల్లో వచ్చి హార్ట్ షేప్ లాగా వచ్చి ఇది చాలా బాగుంటుంది. దెన్ ఇదొకటి వచ్చి నేను మలబార్లో తీసానండి, మా పాపది, తన ఫేవరెట్. ఇది చిన్నదే, చిన్నప్పుడు తీసాను. దానికి 3 డైమండ్స్ వస్తాయి. ఇది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి యా ఈ బ్రేస్లెట్ అండి. ఇలా ఉంటుంది లుక్ ఇది. ఇది తనిష్క్లో తీశాను. ఇది మా పాపకి వాళ్ళ పెదనాన్న గిఫ్ట్ చేశారు. ఇది మా పాపకి వాళ్ళ పెదనాన్న గిఫ్ట్ చేశారు. ఇది చాలా బాగుంటుంది. తనిష్క్లో తీశాను నేను ఇది. నెక్స్ట్ వచ్చి ఇదండి. దీనికి ఇట్లా రూబీ పూసలాగా ఉంటాయి, స్ట్రింగ్స్ 2 స్ట్రింగ్స్ వచ్చినాయి. దానికి నేను ఇలా తీసుకున్నాను. ఇది యాక్చువల్గా నెల్లూరులో తీశానండి నేను. మిగతావన్నీ చెన్నైలోనే కొనుక్కుంటాను. ఇది మాత్రం నేను కొన్ని ఇలా పెండెంట్స్ అలాంటివి మాత్రం లైట్ వెయిట్ పెండెంట్స్ ఇవంతా కూడా నేను నెల్లూరులోనే తీసుకుంటాను. మీకు క్లియర్గా తెలుస్తుంది అనుకుంటాను.
ఇవి మాత్రం ఇట్లాంటి పూసలు ఇవంతా కూడా బీడ్స్ వచ్చి మా కో సిస్టర్ యుఎస్ నుంచి తీసుకొస్తుంది అన్న నా కోసం. తర్వాత నెక్స్ట్ ఇదండి, ఇది అదే మాదిరిగా జేడ్స్ అంటారు వీటిని. ఇవి కూడా ఒక బాగుంటుంది. దీనికి వచ్చి ఇలా చిన్న క్యూట్గా ఒక పెండెంట్ లాగా వచ్చింది. ఇది కూడా నేను నెల్లూరులోనే తీసుకున్నాను. ఇది నా మ్యారేజ్ అయిన కొత్తల్లో తీసుకున్నాను. ఇది అప్పుడు ఈ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఆ టైంలో. సో ఇది ఇది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఇంకొక నల్ల పూసలు అండి. నల్ల పూసలు కలిసి ఇది కూడా నాకు తెలిసి చాలామందికి ఉంటుంది. ఇది ఆ టైంలో ఫేమస్. మా బాబు పుట్టినప్పుడు మేము కొనుక్కున్నది. ఇది చాలా ఇయర్స్ అవుతుంది. నాకు ఎన్ని సంవత్సరాలైనా నా గోల్డ్ అలాగే ఉంటుందండి, ఏం పాడవదు. సో ఇది ఇది వచ్చి కళ్యాణ్లో తీసానండి. ఒక సాలిటేర్ డైమండ్ లాగా చాలా క్యూట్ ఉంటుంది. ఇలా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి ఇది ఒకటి. ఇది వచ్చి ప్లాటినం అండి. యాక్చువల్లీ ప్లాటినం రింగ్, దాని మీద డైమండ్ వచ్చింది. ఇది మా పాపది, తన బర్త్డేకి కొన్ని గిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళ నాన్న. నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్ అండి. ఇవి వచ్చి వాళ్ళ నాకు మా హస్బెండ్ అది నా మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారు. ఇది చాలా క్యూట్ ఉంటాయి, నాకు చాలా బాగా నచ్చాయి. నేను లేకపోయినా కూడా నేను తనే షాప్కి వెళ్ళి మా పాపతో వెళ్ళి తను తీసుకొచ్చాడు. ఇది నాకు బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇది ఒక డైమండ్ అండి. యాక్చువల్లీ తనిష్క్లో కొన్నాను. ఇది క్లోజ్ సెట్టింగ్ లాగా వస్తుంది. ఇందాక చూపించింది మీకు సాలిటేర్ వచ్చి, ఇది ఓపెన్ సెట్టింగ్. అది ఇదేమో క్లోజ్ సెట్టింగ్ వస్తుంది. ఇది కూడా ఉంటుంది, చాలామంది దగ్గర ఉంటుంది. బట్ నాకు పర్సనలీ నాకు చాలా బాగా ఇష్టం. సో మీకు ఏదైనా నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇవి కూడా నేను కళ్యాణ్లో తీసుకున్నాను. ఇవి డైమండ్స్ అండి. ఇవి కూడా నాకు చాలా బాగా ఇష్టం. ఇంకొక నా దగ్గర ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను దాని గురించి. ఇప్పుడు వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అనేసి ప్రస్తుతానికి ఇవి మాత్రం పెడుతున్నాను. సో మీకు కొన్ని కొన్ని నేను వెయిట్ అయితే చెప్పలేదండి. బ్యాంగిల్స్ ఇవి వచ్చి నాకు 30 grams పడినాయండి. 2 bangles వచ్చి 30 grams పడినాయి. ఇది ఒక బ్యాంగిల్, సింగిల్ బ్యాంగిల్ వచ్చి నాకు 24 grams పడిందండి. మా సైడ్ సవర్లు అంటాము. 8 grams ఒక సవర, 3 సవర్లు పడింది. ఇది 30 grams. ఇది వచ్చి నాకు డైమండ్ అయితే తెలియదు కానివ్వండి, గోల్డ్ వెయిట్ అయితే మాత్రం 2 bangles వచ్చి నాకు 40 grams పడినాయండి. అంతేనండి వెయిట్. సో ఈ వీడియో మీకు నచ్చింది, మీకు కొంచెం ఆ డిజైన్స్ బాగున్నాయి, ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వ్యూస్ వస్తున్నాయి కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారని తెలుస్తుంది దీన్ని బట్టి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.